డ్రెస్ గిట్లుంది? ఒక కళాకారుని గారు, కళాకారుని కళ దగ్గర నుంచి ఉంటుంది ఆ కళ. అంటే ఏం చేస్తావు నువ్వు? ఏంది? నేను అడ్వెంచర్ ఆర్టిస్ట్, సాహస విన్యాసాలు. నేను ఒక 32 కత్తులు ఒకేసారి గొంతులో పెడతాను. డ్రిల్ మిషన్ ఆన్ చేసి డ్రిల్ మొత్తం నోస్లో డ్రిల్ చేస్తాను, 4 ఇంచుల వరకు లోపలికి వెళ్తుంది. ఇది డాక్టర్ పర్యవేక్షణలో చేసినాను. ఒక 10 సంవత్సరాల సాధన ఇలాంటి ఒక 100 రకాలు చేస్తాను. మొన్న రీసెంట్గా లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఎట్ ఏ టైం 4 గిన్నీస్ బుక్ రికార్డులు చేసినాను. అంటే ఎట్లా? తిరిగే టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి హై స్పీడ్లో, ఒక వ్యక్తి 60 సెకండ్లో 35 సార్లు ఆపిండు. తర్వాత నాకు ఛాన్స్ ఇచ్చారు. 60 సెకండ్లో నేను 72 సార్లు అటెంప్ట్ చేసిన, 52 గిన్నీస్ బుక్ రికార్డు వచ్చింది. తర్వాత కత్తులన్నీ గొంతులో పెట్టి ఒక వెహికల్ గుంజుకుపోవాలి, టెంపో, వ్యాన్, బస్సు. నేను వల్లో బస్సును గుంజుకెళ్దామని ప్రయత్నం చేసిన. అక్కడ స్టేజ్ మీద అరేంజ్ చేయక 2000 కేజీలకు ఎక్కువ పెట్టారు. వేడివేడి ఆయిల్లో 360 డిగ్రీ సెల్సియస్ హాట్ ఆయిల్లో గిన్నీస్ బుక్ రికార్డులో ఎట్లా మొత్తం చేతులు మొత్తం నీటికి అడుగుతారు వాళ్ళు, డైరెక్ట్ చేపెట్టి తీయాలి. దాంట్లో నాకు గిన్నీస్ రికార్డులు వచ్చాయి. ప్రాక్టీస్, నేను ఎంఎస్సీ చేసిన యోగాలో. యోగాలో ఎంఎస్సీ అయిపోయింది. ఇట్లున్న అవతారం. ఏ ఊరు మీది? ఏంది? నా సొంతూరు అడ్డగూడ్రు, నా జన్మస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లా. నేను ఒక గ్రామ ప్రాంతంలో. కత్తి అదేనా? అదే రికార్డ్స్ కూడా అక్కడ ఉంటాయి. అదే రికార్డ్స్. ఇది గొంతు ఇక్కడ లోపలికి పెట్టుకుంటావు? మొత్తం వెళ్ళిపోతాను. ఇట్లాంటి ఒకసారి 32 కథలు పెడతాను. ఇటువంటి 32 ఇది ఇది ఇంకా నార్మల్గా ఉంది. ఇది 1 ఇంచ్ వెడల్పుతో 2 ఫీట్ల పడవుతు 32 ఒకేసారి పెట్టుకుంటాను. మొన్న ఇప్పుడు గిన్నీస్ వాళ్ళు కూడా వెరిఫై చేసింది, గూగుల్లో కూడా వచ్చి కొట్టి వస్తుంది. అవునా? గిన్నీస్ రికార్డు మొత్తం అంతర్జాతీయ స్థాయిలో. ఎలక్ట్రిక్ ఫ్యాన్ బ్లేడ్స్ స్టాప్డ్ యూజింగ్ ద టంగ్ ఇన్ 1 మినిట్ ఇన్ 57 అండ్ వాజ్ అచీవ్డ్ బై క్రాంతి కుమార్ పనికేర. డ్రిల్ మ్యాన్ అట, డ్రిల్ మ్యాన్ ఇండియా అండ్ సెట్ ఆఫ్ లో షూ డై రికార్డ్ మెయిన్లీ ఇటలీ. ఇటలీలో చేసినావా ఇది? ఇటలీలో చేసినావా ఇది? ఇది పట్టుకో. ఇవి బంగారు ఇస్తారేమో అనుకున్నా. రాష్ట్రపతి బంగారు పథకం కూడా బంగారం ఉండదు. ఒక 10 సంవత్సరాల కష్టము ఈ 4 గిన్నీస్ బుక్ రికార్డు చేయడానికి. మొత్తం 4 ఉన్నాయా నీ పేరు మీద? ఇది ఒకటి. ఇదేంది? ద మోస్ట్ ఐటమ్ టేకెన్ అవుట్ హాట్ ఆయిల్ విత్ బేర్ హ్యాండ్స్ ఇన్ 1 మినిట్ ఈస్ 17 అండ్ వాజ్ అచీవ్డ్ బై క్రాంతి కుమార్. అచ్చా, హాట్ ఆయిల్లో 360 డిగ్రీ సెల్సియస్ వేడి నూనెలో. వాళ్ళు డైరెక్ట్ లైవ్లో ఎంత ఉంది అని థర్మామీటర్తో కొలిచి చూస్తారు. నా చేయి వాళ్ళు నీటి కడిగి వాళ్ళు వాష్ చేసి తుడుస్తారు కూడా. మనం దాంట్లో చేయబెట్టి తీయాలి. ఇదేంది? ఎవెస్ట్ వెహికల్ పుల్లింగ్ బై స్వాడ్. అంటే కత్తి గొంతులో పెట్టుకోవాలి, దాంతోపాటు వెనక లారీకి కట్టి గుంజుకుపోవాలి, బస్సు కట్టి గుంజుకొని పోవాలి. వాళ్ళు గుంజేస్తారు. నేను ఓలో బస్సునే గుంజినాను. నా ప్రాక్టీస్లో బస్సును గుంజేది రిహార్సల్ ప్రాక్టీస్ చేశాను. నేను అవకాశం ఇస్తే ఫ్లైట్ని గుంజుదామని ప్రయత్నం చేశాను. ఫ్లైట్ ట్రైన్ గుంజుకే ద మోస్ట్ నెయిల్స్. అచ్చా, కడుపులో 22 కత్తులా? నెయిల్స్ మూలలు మూలలు బుక్లో కొట్టుకోవాలి. 4 ఇంచుల మూలలు ఉంటాయి. సుత్తం ఆమెతో చక్కడ కొట్టేయాలి డైరెక్ట్. చేయి యూజ్ చేయకుండా పట్టుకోవాలంటే సుత్త కొడితే లోపలికి వెళ్ళాలి. మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత దొందించి బయటేయాలి. అట్లా 60 సెకండ్లలో నేను 22 సార్లు కొట్టాను. ఇది ఎక్కడ కదరా అంటే ఇప్పుడు ఒక నిమిషం నేను ప్రజలను అడిగినాక చెప్తా. ప్రజలను ఒకసారి అడుగుతా, ఈ షో ఇప్పుడు లైవ్లో చూస్తారా మరి ఏమంటారు అనేది ఒక మాట అడుగుదాం. ఎందుకంటే ఇది అయితే ఈ ఇటువంటి సాహసాలు ఎవరు మీరు చేసే రాయింత, మీరు చేసేటి కాదు ఇవి. ఇవి చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఆయన 10 సంవత్సరాలు కష్టపడి ప్రత్యేకంగా దానిపైనే దృష్టి పెట్టిండు కాబట్టి పెట్టిండు తర్వాత దాంట్లో సక్సెస్ అయ్యింది. ఒకసారి నేను పబ్లిక్ ని అడుగుతాను. ఇప్పుడు క్రాంతి షో మీరు కామెంట్స్ లో తెలియజేయండి. క్రాంతి షోను మీరు ఏమన్నా ఇప్పుడు లైవ్ లో చూద్దాం అనుకుంటారా? క్రాంతి డ్రిల్ మ్యాన్ అంటే గుర్తుపడతాను. క్రాంతి డ్రిల్ మ్యాన్, క్రాంతి డ్రిల్ మ్యాన్, క్రాంతి డ్రిల్ మ్యాన్, KRANTHIDRILMAN డ్రిల్ మ్యాన్. ఇదేందుకు ఇట్లా బాంబు పేలుస్కుంటావా? సుత్తిలడు బాంబు పేలుస్తాను. నోట్లో పెట్టేసి పెట్టేయాలి. చూసే వాళ్ళకి ధైర్యం ఉందా?
ఆ హార్ట్ బీట్ అనేది అప్పటిదాకా తెలియదు జడ్జిలకు కూడా. నేను ఏం చేస్తాను సర్ప్రైజ్ అంటే ఈ ఈ వరల్డ్కి మన నేను ఒక ఊర్లో పని చేసుకుని బతుకుతాను. అమ్మ నాన్న అమ్మ నాయన కూలి పని చేస్తాను, నేను నాన్నతో పాటు కూడా బేసి పని చేస్తాను, నా చదువు కంటిన్యూ చేసుకుంటూ పని చేసేవాడిని. సమ్మర్ వచ్చిందంటే బొంబాయి పోయి కూలి పని చేస్తానికి వెళ్ళేవాళ్ళం మా ఫ్యామిలీ. అరే అమ్మ ఏందా యా సరే చేద్దామంటే ఓకే, నువ్వు రెడీ ఉన్నావా? ఎస్ సార్. నాకు భయం అవుతుంది ఫస్ట్ చెప్తుంటే ఆ లోకే అంటారు వాళ్ళు. ఏమన్నా ఒక ఒక రెండు మూడు ఏమన్నా చేయబ్బా ప్లీజ్. తప్పనిసరి, ఎందుకంటే కొద్దిగా భయపడేటట్టు అయితే చేయకు, నీ అవతారమే భయపెడుతుంది ఫస్ట్. అంటే ఇప్పుడు మనిషిని చూసి జడ్జిమెంట్ ఎప్పుడు చేయలేము. అవును, ఇప్పుడు నన్ను చూసినప్పుడు గిన్నీస్ బుక్ 100 కోట్లు పెట్టినా ఈ గిన్నీస్ బుక్ రికార్డు రాదు, అది ఓన్లీ ప్రతిభతో మాత్రమే వస్తుంది. ఒక కళాకారుడిగా ఆ విషయంలో ఒక ఒక సామాన్య వ్యక్తిగా ఈ ప్రపంచానికి నా దేశానికి పేరు తీసుకురావాలని కోరుకున్నాను. నన్ను కన్నా తల్లిదండ్రులకి నా ఊరికి నా దేశానికి రావాలనే ఒక సంకల్పంతో ముందుకెళ్ళినాను. ఓకే క్రాంతి, స్టార్ట్ చేయి, ఏదన్నా చూద్దాం. ఈ డ్రిల్ మిషన్ అయితే పెట్టాం కదా, ఒకటే భయం అవుతుంది నాకు. డ్రిల్ మిషన్ చేస్తాను. అరే దానికి పవర్ కావాలి కదా. అరే ఏ చావును కానీ మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో. కాపీరైట్స్ అనేది కాదు, నీకేం కాదు, నాకు నాకు తెలిసి నీకేం కాదు అని కాదు. మన ఛానల్కి ఎట్లా ఉంటుంది అట్లా, మన న్యూస్ ఛానల్ కదా. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చెప్పండి, చూపించండి రెండు విషయం. కాకపోతే మళ్ళీ కాపీరైట్ సంబంధించిన ఏదైనా పట్టుకోవాలి. కాపీరైట్ బాధ కాదు, కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి, ఏ భయపడేటి చేయకూడదు అటువంటివి ఉంటాయి అన్నట్టు. చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కాకపోతే దాంట్లో వచ్చేది ఉంటుంది కదా గిన్నీస్ రికార్డ్. దాని మీద ఇప్పుడు డ్రిల్ మ్యాన్ కొట్టారు కదా, గిన్నీస్ రికార్డ్ ఇచ్చి అది ఇస్తారు గిన్నీస్ వాళ్ళు. క్రాంతి డ్రిల్ మ్యాన్ అని కొడితే వచ్చేస్తుంది గిన్నీస్ వాళ్ళది ఉంటుంది ఇక్కడ మీద వాళ్ళ సైట్లో పెట్టింది. ఇది నా ఏరియా, నేను ఏం చేస్తాను. అచ్చా, నేను లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎక్కడ ఉంటాను. మీ పర్సనల్ ఇది? నా పర్సనల్ పర్సనల్ యూట్యూబ్. అది బిగ్ బాస్కి రమ్మని చెప్పాలి ఎవరు. నేను ఇప్పుడు బయట స్పెండ్ చేసేంత టైం నాకు దొరకలేను. అప్పుడు ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. నేను ఒక ఊర్లో పని చేసుకొని బతికేవాడిని. ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించాలంటే దాని వరకు నాకు కష్టమే పడి వచ్చింది. ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. చేసిన ఒకే ఒక వ్యక్తి పేరుని వెంకటగౌడ్ సూర్యపేట నటరాజు డాన్స్ అకాడమీ. తర్వాత ఎవరు అంటే మామిడి హరికృష్ణ, కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ రవీంద్ర భారతి దగ్గర ఉంటాడు. ఆయన నాకు నీ ప్రతిభ ప్రపంచాన్ని చూపించాలంటే నీకు తరపుగా నాకు ఏం కావాలిస్తాను చెప్పాడు. ఆయన మోరల్గా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిండు. గిన్నీస్ బుక్ రికార్డ్ దాకా వెళ్ళినా కూడా నా సొంతంగా ఏం చేయాలో అర్థం కాలే. ఆఫర్ వచ్చింది, జేబులో పైసలు లేదు, అమ్మాయిని చూస్తే ఇంట్లో అడిగి సిచ్యువేషన్ లేదు, టికెట్ కోసం అన్న హెల్ప్ తీసుకుందాం అని ఒక తెలిసిన రాజకీయ నాయకుల దగ్గర పోతే నన్ను అవమానించి మాట్లాడు. అవ్వాలన్నా ఏ ఒక అడుగురు అనుకుంటున్నావు అమెరికా లండన్ అంటే చార్జీకి ఉన్నాయని 200 జోలు పంపించారు. అంటే ఒక వ్యక్తిని చూసి తన ప్రతిభను చూడవలసిన సందర్భం ఉన్నా లేకపోయినా కూడా ప్రతి ఒక్కరికి నన్ను తిట్టినా కూడా నన్ను అందరు దీవరించి అనుకుని ప్లేరు. నా కాన్సెప్ట్ ఒకటే, నేను ఈ ప్రపంచానికి నా ప్రతిభ చూపించడం కోసమే ప్రయత్నించిన, దొరికిన ప్రతి అవకాశాన్ని వదలకుండా వాడిన, కష్టాన్ని నమ్ముకున్నాను అంతే. ఇప్పుడు కూడా నాకు స్పెయిన్ నుంచి కూడా వచ్చింది నాకు లెటర్, నువ్వు ఇక్కడ ఈ టాలెంట్ షోలో పార్టిసిపేట్ చేయి, దీంట్లో 1 కరోడ్ మనీ ప్రైజ్ ఉంటుంది, నీకు సంబంధించిన దాంట్లో నువ్వు ఒక 3-4 యాక్ట్ ప్రిపేర్ చేసుకో. నా దగ్గర 100 ఉన్నాయి, పోదాం అనుకున్నా కూడా నాకు అంతగా ఆదరణ దొరకలే. లాస్ట్ టైం ఏంటంటే అయిపోయింది అది, లేదు లేదు ఉంది, జూన్లో ఉంది. ఇప్పుడు నాకు టికెట్ బుక్ చేసుకోర్రి అంటే ఫస్ట్ రౌండ్కి వాళ్ళు టికెట్ బుక్ చేసుకోరమ్మన్నారు. నా దగ్గర ఇక్కడ గిన్నీస్ బుక్ రికార్డ్కి వెళ్తే వీళ్ళు వాళ్ళు హెల్ప్ చేసారు, మీరు అప్పు తీసుకొని పోయినా కనీసం నేను ఇక్కడికి వచ్చి ప్రభుత్వానికి వెళ్దామని ఆలోచించకూడదు. నేను నాకు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని చూస్తున్నానా, మీలాంటి వాళ్ళ ఎంకరేజ్ సపోర్ట్ కావాలని కోరుకున్నాను. కాకపోతే మీకున్న వయసులో బట్ టైంలో మీరు బిజీగా ఉన్నారు. నేను ప్రాక్టీస్లో నేపాల్కి వెళ్ళిపోయినా, ఒక 1.5 ఇయర్ ప్రాక్టీస్ చేసినాను వాయు దిగ్బంధం అనేది సంబంధించిన ఒక ఆసనం. తర్వాత నేను ఎంఎస్సీ చేసిన యోగాలో 100% నేను నాకున్న స్కిల్ని ప్రపంచం చూపించాలన్నది కాన్సెప్ట్. దానివల్ల ఏం ఉపయోగం ఉన్నా లేకపోయినా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్ రైట్. ఇప్పుడే నేను మా వాళ్ళతో మాట్లాడతా, అంటే 100% స్పాన్సర్షిప్ నీకు దొరికినట్టే క్యూనియస్ తరఫున. ఎందుకంటే నాకు మా ప్రవీణ్ మా అన్నయ్య చెప్పిండు, ప్రవీణ్ అన్న మా అన్నయ్య నా దగ్గరే చేస్తాడు, నా దగ్గరే పని చేయ. ఫస్ట్ నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నా,
మన భావాలేంటి, మన ఆశయాలేంటి, మనం దేనికోసం అనేది నాకు అన్నీ తెలుసు. నేను కూడా చదువుకున్నాను. నేను వేరే వాళ్ళు చెప్పాను, ప్రవీణ్ చెప్తే నమ్ముతా, ఎందుకంటే ఆయన దగ్గర వెనక ముందు నా మైండ్ ఆలోచించి చెప్తాడు ఏం చెప్పాలనేది. దానికోసం ఇప్పుడు నువ్వు స్పెయిన్ పోవడానికి క్యూనిస్ స్పాన్సర్ చేస్తుంది. థ్యాంక్ యూ. క్యూనిస్ అయితే ఇప్పుడు ఈ మార్నింగ్ న్యూస్ అయిపోయిన తర్వాత ఒక ప్రత్యేక షో రికార్డ్ చేస్తాం, దాన్ని పరిశీలించిన తర్వాత మీ ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఉంటాయి, ప్రజలు భయభ్రాంతులకు గురైతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక ప్రత్యేక షోను మీకు ఏర్పాటు చేస్తాం. సో ముందుగా నేనైతే ప్రేక్షకుల ముందు హామీ ఇస్తా ఉన్నా, స్పెయిన్ పోవడానికి క్యూ న్యూస్ నీకు స్పాన్సర్ చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. రైట్. మేము గతంలో అదేంది బాడీ తింటాలని వాళ్ళని వెళ్ళిన అక్కడిక్కడ చాలా దోస్తే అక్కడ ఏ కళాకారుని కూడా ఉత్తగా పంపలేము, పంపం కూడా.